మకర రాశి వారు సూర్య యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగ సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ఓ జా జీ జు జే జో ఘ గి అక్షరాల వర్గం మకరాశి జాతకులే మకరాశి యొక్క అధిపతి శని భగవానుడు ఏడాది తర్వాత రవి భగవానుడు శని చేత కుంభరాశిలో కలిసి సంచారం చేయడం అందులో సూర్యారాధన అనేది వీళ్ళకు చాలా అవసరం ఎందుకనగా వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైంది ఆరోగ్యము కూడా చాలా సున్నితంగా ఉంటుంది కొద్దిపాటి ఎండ పెరిగిన కొద్దిపాటి వర్షాకాలం పడ్డ చలికాలంలో అయినా శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు కనుక వీరు తప్పకుండా ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన కంటి సమస్యలు వెన్నెముక సమస్యలు నరాల బలహీనత స్కిన్ డిసీస్ లాంటివి తొలగిపోతాయి కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ప్రతిరోజు ఇంత వాకింగ్ చేయడము ప్రతిరోజు ఆసనాలు వేయడం ప్రతిరోజు ముద్రలు వేయడం వలన మనోధైర్యం కలిగి ఏలనాటి శని యొక్క చివరార్థ సంచార స్థితిలో ఉంటున్నారు కనుక ధైర్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మీరు సొంతమవుతుంది కనుక భగవంతుడి దయ వల్ల మీకు ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ని మీరు ఫ్రీగా పొందగలిగితే మీకన్నా అదృశ్యవంతులు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే రాశిలోనే కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిదిలందున మౌనంగా ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు దనాబాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఏక ఏడాది తర్వాత ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అన్నదమ్ములతో అక్కాచల్లతో ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి అర్ధాశ్రమ గురువు కారణం వలన చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి కనుక నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మెడికల్ వ్యాపారాలు డాక్టర్లకు మంచి కాలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి